ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది శాఖలకు స్కోచ్ అవార్డుల పంట పండింది. పంచాయతీరాజ్ శాఖ మొత్తం 5 అవార్డులు సాధించింది. అలాగే స్కోచ్ టెక్నాలజీ కేటగిరీలో మంత్రి నారా లోకేష్ కు అవార్డు దక్కింది. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ది శాఖల డాష్ బోర్డు బ్లూ ఎకనమీ కేటగిరీలో జలవాణి కాల్ సెంటర్, ఎన్టీఆర్ జలసిరి, ఐఓటీ ద్వారా ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణకు మొబిలిటీ అవార్డులు వచ్చాయి. ఇక ఆర్ఎఫ్ఐడి కార్డు ద్వారా చెత్త సేకరణ పథకానికి కూడా అవార్డు దక్కింది. ఢిల్లీలో మంత్రి లోకేష్ తరపున ఓఎస్డీ రంజిత్ బాషా, పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు కలిసి స్కోచ్ అవార్డులను స్వీకరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల అధికారులు సిబ్బందిని లోకేష్ అభినందించారు. జనవరి నుంచి అమరావతిలో ఏపీపీఎస్సీ కార్యకలాపాలు కొనసాగిస్తామన్నారు చైర్మన్ ఉదయ్ భాస్కర్. డీఎస్సీ నిర్వహణపై మంత్రి గంటా శ్రీనివాసరావుతో చర్చించామన్నారు. కోర్టు కేసులతోనే పోస్టుల భర్తీ ఆలస్యం అవుతోందని అంటున్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తో మా ప్రతినిధి ఎంపీరావు ఫేస్ టు ఫేస్. 2017 డీఎస్సీని ఈసారి ఏపీపీఎస్సీకి అప్పగిస్తుంది ప్రభుత్వం. బాధ్యతలన్నీ కూడా అసలు డీఎస్సీ నిర్వహణకు సంబంధించి పరీక్ష ఏ విధంగా నిర్వహించాలనే దానికి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ భేటీ అయ్యారు. అలాగే డీఎస్సీ నిర్వహణతో పాటుగా ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ భర్తీలు ఎప్పుడులో ఉండబోతున్నాయి అన్నది సార్ ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుంటున్నాం. నమస్తే సార్. ముందుగా అసలు ఏపీపీఎస్సీ అమరావతికి తరలరాలేదు, నిరుద్యోగులంతా కూడా ఇంకా హైదరాబాద్లో ఉంది, ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అసలు ఏపీపీఎస్సీ అమరావతికి ఎప్పుడు తరలి వస్తుంది, ఇప్పటికే స్పేస్ కూడా కేటాయించారు? అంటే మాకు ఇక్కడ విజయవాడలో ఆర్ఎన్బి బిల్డింగ్లో మాకు స్పేస్ ఇవ్వటం జరిగింది. మేము జనవరి 1 నుంచి ఇక్కడే ఫంక్షన్ చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నాము. దానికి తగిన సదుపాయాలు ఉన్నాయో లేదో పరిశీలించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చారు, ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తామంటున్నారు. డిఎస్సీ నిర్వహణ సంబంధించి ఏపీపీఎస్సీ సమావేశం కూడా అయింది కదా సార్, ఎలా ఉండబోతుంది డిఎస్సీ నిర్వహణ? అంటే డిఎస్సి అనేది మేము ఇప్పుడు ఫస్ట్ టైం మేము చేయబోతున్నాము. మేము దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, దాని విధి విధానాలు చర్చించడానికే మేము వచ్చాము. ఏదైతే విధి విధానాలు ఒకసారి ఖరారు అయిన తర్వాత మేము ఆ ప్రకారం చేస్తాము. మా ఎయిమ్ ఏంటంటే ఎంత త్వరగా మేము ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేయగలం దాని మీద మేము ఎక్కువ. అలాగే ఇప్పటికే ఈ యూనివర్సిటీ లెక్చరర్స్ సంబంధించి కూడా బాధ్యతలు ఏపీపీఎస్సీకి అప్పగించారు సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సంబంధించి వాటి రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఒకసారి యాక్ట్ విడుదలైన తర్వాత మేము ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాము. యాక్ట్ వస్తుందని చెప్పి ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టడం జరిగింది కాబట్టి మేము 3-4 నెలల్లో ఆ యూనివర్సిటీ రిక్రూట్మెంట్లు కూడా కంప్లీట్ చేయగలం అని చెప్పి నేను భావిస్తున్నాను. పెండింగ్లో ఉన్న గ్రూప్ 1 2011 గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చారు, గ్రూప్ 2 రిజల్ట్ రీసెంట్గా కండక్ట్ చేసింది కూడా అయిపోయింది. కొత్త నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు అంటే చాలా రోజులు అయిపోయింది నోటిఫికేషన్ రాక, ఈ ఏడాది అయినా కొత్త ఏడాది రాన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా, ఎన్ని పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉందా? అంటే మా ఏపీపీఎస్సీ బాధ్యత ప్రభుత్వం దగ్గర నుంచి ఏవైతే మాకు క్లియరెన్స్ వచ్చి ఫిల్ చేయమని ఇస్తారో వాటిని ఫిల్ చేయడం వరకే మా బాధ్యత. వైజాగ్లో మాస్క్ హ్యాపింగ్ జరిగి కానీ ఎంత కొంచెం అంటే ఏపీపీఎస్సీ సరిగ్గా కండక్ట్ చేయలేకపోతుందని ఒక విమర్శలు కూడా వస్తున్నాయి, వీటన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే కండక్ట్ చేయలేకపోవడం అనేది ఏమీ లేదండి. ఏంటంటే ఈవెన్ రైల్వేస్ కానీ మీరు ఈ మధ్య చూస్తే చేశారు, ఒక రిక్రూట్మెంట్ టైం అనేది వాళ్ళకి చేయడానికి 2 సంవత్సరాలు పడుతుందని చెప్పి అంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక పగడ్బందీగా చేయాలి కాబట్టి కొంత సమయం తీసుకుంటుంది. అలాగే ఈ కొన్ని సందర్భాల్లో కొన్ని కోర్టు కేసులు ఇలాంటి వాళ్ళు కూడా డిలే అయ్యే అవకాశం ఉంది, అవన్నీ కూడా నార్మల్ ప్రాసెస్, దాన్ని ఎవరు కూడా పెద్ద చేయగలిగిందే లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది కొత్త సంవత్సరంలో కొత్తగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు, అయితే ఫైనాన్స్ నుంచి త్వరలోనే కొత్త ఏడాదిలో ఫైనాన్స్ నుంచి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది, కొత్త ఏడాదిలో రిక్రూట్మెంట్ కూడా చేస్తామంటున్నారు, అలాగే డిఎస్సికి సంబంధించి కూడా ఏపీపీఎస్సీ సమర్థవంతంగా నిర్వహించగలదన్న ఆశాభావాన్ని చైర్మన్ ఉదయ్ భాస్కర్ వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ అంటే గతంలో 2011 గ్రూప్ 1 కానీ ఇటీవల జరిగిన గ్రూప్ 2 విషయాల్లో కానీ ఏపీపీఎస్సీ సమర్థంగా నిర్వహించలేకపోయింది, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయిందని ఒక వాదన కూడా తెరవేదకు వచ్చింది. ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, త్వరలోనే జనవరి నుంచి అమరావతిలోనే తమ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభిస్తామంటున్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్. కెమెరా పర్సన్ ప్రసాద్ తో ఎంపీరావు, TV5 అమరావతి.